సీఎం జగన్ విశాఖకు రావడం ఖాయమట. అయితే ఆయన వారానికి 2 రోజులు మాత్రమే విశాఖలో ఉండబోతున్నారట. సోమవారం ఉదయం వచ్చి సోమ మంగళవారాలు విశాఖలో బస చేయనున్నారట. ఈ 2 రోజులు విశాఖ నుంచే పరిపాలన ఉండబోతుందనేది అధికారుల నుంచి వస్తున్న అనధికార సమాచారం. అధికారులతో సమీక్షలు, అధికారిక సమావేశాలు ఇక్కడి నుంచే జరగబోతున్నాయట. బుధవారం ఉదయం రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో గ్రామ పర్యటనకు వెళ్లాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతి బుధవారం ఎంపిక చేసిన గ్రామానికి వెళ్లి రాత్రికి అక్కడే పల్లె నిద్ర చేస్తారట. మళ్లీ ఉదయాన్నే అక్కడే సమీక్షా సమావేశం నిర్వహించి గురువారం అక్కడి నుంచి అమరావతి వెళ్తారట. శుక్ర, శని ఆదివారాలు సీఎం జగన్ అమరావతిలో ఉండబోతున్నారు. శుక్రవారం అధికారిక సమావేశాల అనంతరం అవసరమైతే వీకెండ్ లో అక్కడి నుంచే జిల్లాల పర్యటన చేస్తారట. విశాఖలో రాజధానికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చి అవసరమైన భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు షెడ్యూల్ ఇలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రిషికొండలో నిర్మితమవుతున్న అధికారిక నివాసం, క్యాంప్ ఆఫీస్ పూర్తయ్యే వరకు విశాఖలో హార్బర్ పార్క్ పేరుతో ఉన్న విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్ లో సీఎం జగన్ బస చేయబోతున్నారట. సువిశాలమైన వాతావరణంలో ఏర్పాటు చేసి ఉన్న ఈ గెస్ట్ హౌస్ లో ఒక విఐపి సూట్ తో పాటు కొన్ని మినీ సూట్లు, విఐపి రూమ్స్ ఉన్నాయి. చుట్టూ పచ్చదనం నిండి ఉండి అవసరమైన పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది. భద్రత పరంగాను ఇది వ్యూహాత్మకమైన ప్రాంతం అన్నది అధికారుల అంచనా. పోర్చ్ భద్రతను పర్యవేక్షించే సిఐఎస్ఎఫ్ బలగాల పర్యవేక్షణలో ఈ గెస్ట్ హౌస్ ఉంటుంది. కేవలం 1 కిలోమీటర్ దూరంలో బస్టాండ్, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 15 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంటుంది. అన్ని విధాలా అనువైన ప్రాంతంగా దీన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఉగాది తర్వాత విశాఖ నుంచే పరిపాలన అన్న దానిపై అధికార వర్గాలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినా దీనిపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.